ఏట్రా, ఎటు చూసి చెప్పాలరా? ఇటే కదా. ఫిల్మీ మోజీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. చిన్నపిల్లలు ఏదో కష్టపడుతున్నారు, తెలిసి తెలియక చిన్న చిన్న తప్పులు లేట్లు చేస్తూ ఉంటారు. మీరు అవేవి మనసులో పెట్టుకోకుండా పెద్ద మనసుతో కొంచెం సపోర్ట్ చేయండి. అదేదో లైక్ షేర్ కామెంట్ అంత చేయండి. అలాగే ఫిల్మీ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నాన్నగారు మరి బెల్ల ఉండనరా, ఎదవల్లారా, ఇవి చేయటమే ఎక్కువ మీకు. అదేదో బెల్ అంటండి, అది కూడా నొక్కేయండి. మేనేజర్ గారు, ఏంటి వీడియో స్టార్ట్ చేయవేటి? చేస్తున్నాను సార్. ఒక ముఖ్యమైన విషయం డిస్కస్ చేయడానికి వినబడిందే. నువ్వే చెవిటోడవేనబడకపోవడానికి వచ్చిరాగానే ఆడుతుందిగరా, అలాంటి వేయడం అంటే మనసులో అనుకోలే. ఇవేమైనా మంత్రాలు ఏంటి మనసులో అనుకోవడానికి? నువ్వు చెప్పరా బాబు, ఈయన పట్టిందికోక. ఎంత కేటు మ్యాటర్? 2024 న్యూ ఇయర్ రిజల్యూషన్ చెప్దామని పిలిచాను. ఏది ఉన్న పలంగా రిజల్యూషన్ స్పెల్లింగ్ చెప్పరా ముందు? నాకు తెలుసురా, నేను సుప్రభాతం అన్నా సరే మీకు సన్నీ లియానే వినబడుతుంది. కబడ్డీని మిమ్మల్ని చూసే కనిపెట్టుంటారా? ఒకడేదో చేద్దామని ముందుకెళ్తే నలుగురు కలిసి కాలు పట్టుకొని లాగేస్తారు. న్యూ ఇయర్ రిజల్యూషన్ అని ఏదేదో అనుకోలేను, కానీ మీలాంటి మూర్ఖులకు దూరంగా ఉండాలనుకోవాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. నువ్వు ఆగ్రహ పడతా, పాపం కుర్రాడు ఏదో ప్రపంచానికి సిద్ధం వచ్చాడు. నువ్వు ఆదిలోనే ఆవదంలో తయారయ్యి. రమ్మా నువ్వు కొంచెం సలబడి, పాపు పడితే ఐస్ తగ్గిపోద్రా. కూల్గా నువ్వు అనుకున్నది చెప్పు. బాగా కష్టాలు చేస్తున్నావురా. సరే వినండి, ప్రతి సంవత్సరం సంవత్సరం మారుతుంది కానీ ఏ మార్పు లేదు మనలోనేరా. పాత క్యాలెండర్ అమ్మితే పటికి బెల్లమైన వస్తుంది. మనం ఇలాగే ఉంటే మనకు పిల్లలు కూడా రారా. ఫుట్బాల్ ఆటగాడు మెస్సీ మార్పు చెందినవాడే మనిషి అని గ్రహించానురా. ఇకనైనా మన బతుకులు చక్కదిద్దుకున్నావురా. ఒరే అది సంక కాదురా, సక్క చక్కదిద్దుకుందాం అంటున్నాను. మనకు పడుకున్న పక్కే చదువుకోవడం రాదు, మనకి ఎందుకురా సక్క బొక్కనే. నీతో చెప్పడానికి వచ్చాను చూడు, నా చెప్తే నేను కొట్టుకోవాలరా. ఏం ఇన్ని రోజులు ఊర్లో అందరు చెప్పులతో కొట్టుకున్నావేటి? నువ్వు నోర్మి, నీకు మాట్లాడే హక్కు లేదు. ఇన్ని రోజులు ఓటేయడానికి అనుకున్నాను, మాట్లాడడానికి కూడా హక్కు ఉండాలా? ఊరుకోరా, మనది డెమోక్రసీ కంట్రీ. ఒరే అది డెమోక్రసీ రా. అదేరా, అలాంటి డెమోక్రసీ ఉన్న కంట్రీలో మీరు ఉండకూడదు. చూడండిరా, ఇది డెమోక్రసీని పట్టుకుని డెమోక్రసీ అంటున్నాడు. చూసారా నలుగురులోని ఎలా నవ్వులు పాలవుతున్నావు? మనకున్న నాలెడ్జ్తో శాసనాలు రాయలేకపోయినా కనీసం గ్రౌండ్కి వెళ్ళి ఆసనాలు వేద్దాంరా. సరే ఇప్పుడు ఏంటంటా? రేపు పొద్దున్నే లేచి గ్రౌండ్కి వెళ్దాం అంటాను. సరే రేపు వెళ్ళి చూద్దాం, సెట్ అయితే కంటిన్యూ చేద్దాం. సరే అయితే రేపు పొద్దున్నే కోడి కంటే ముందు మీ అందరు నేను లేపేస్తాను, రెడీగా ఉండండి. ది నెక్స్ట్ డే. చూడండిరా దొంగనా కొడుకు, పొద్దున్నే గ్రౌండ్కి వెళ్దామని పొకడి మోటివేషన్లు ఇచ్చి ఇప్పుడు ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదు. గొడకపేట దొంగడు ఉండి ఉంటాడు. ఎనిమిది అయిపోయిందా? ఈ మేఘ జుట్టు గారు 20 మిస్డ్ కాల్స్ ఇచ్చాడా? తొందరగా వెళ్ళిపోలే, లేకపోతే గోలెట్టేస్తారు. మావా అందరు వచ్చారా, బయలుదేరదామా? కోడి కన్నా ముందు లేపేస్తానన్నాడు ఎవడో. మా ఇంటి దగ్గర కోడి ఇంకా లేగలేదురా, దానికన్నా ముందు నేను లేస్తాను. బుడతా ఎలాంటి నీటంటారా? సొల్లుగాడు అంటారు. రే ఇంతకే అందరూ ఏ రీసో వచ్చారా లేదా? లేదంటే అందరికి స్పాట్ చూపించి సిట్టింగ్ ప్లాన్ చేస్తావా? చేద్దాంరా, తప్పేముంది, ఎన్ని రోజులు అయిందిరా మనం ఓపెన్ ప్లేస్ లో కాలు ముడుచుకుని. అందుకే ముందు మడుచుకుందాం, దాని తర్వాత నడుచుకుందాం. పదండి ముందెళ్ళి స్పాట్ ఎత్తుకుందాం. ఒరే మహేష్, అక్కడ ఎదురుగా ఉన్నాడు, ఎక్కడ చూసినట్టుందిరా? అవునరా, ఎక్కడ చూసాం? చూడటమేట్రా బిల్డప్ బాబాయ్. అవునరా బిల్డప్ బాబాయ్. ఏ పదండ్రా వెళ్ళి సెల్ఫీ తీసుకుందాం. అమ్మాయి టికెట్లు పెట్టాం మనం, సినిమా టికెట్లు పెట్టలేవా? తీసుకోరా. ఐఫోన్ లేదా మీ దగ్గర? నాది ఐఫోన్ ఐఫోన్ లేదన్నా, అది కొంచెం కాస్ట్లీ కదా, మేము మిడిల్ క్లాస్. చెప్పాలి కదరా బాబు. ఓ రెబ్బర్ బ్యాండ్లు వేసుకొని ఫోన్లు తెచ్చేస్తే అయిపోద్ది ఇక్కడ.
తెప్పిస్తాగా మీకు ఐఫోన్ ఐఫోన్లు తెప్పిస్తావా? నా గురించి తెలీదా మీకు? ఒక్క నిమిషం ఆగండి. ఆ స్టీవ్ జాబ్స్ బాబాయ్ ఒక 10 ఐఫోన్లు విజయనగరం పంపించు. 10 ఐఫోన్ల? ఓకే. మరి మీ అప్ప స్టీవ్ జాబ్స్ చచ్చిపోయారు కదరా? నమ్మట్లేదా మీరు? అంటే అమ్మ అది స్టీవ్ జాబ్స్ చచ్చిపోయారు కదన్నా. ఏంటి నేను మీరు నమ్మట్లేదా? మీరు నమ్మరేంట్రా బాబు? అలా కొట్టుకోకన్నా, డౌట్ వచ్చి అడిగా అంతే. ఏంటి ఏంటి డౌట్ ఏంటి చెప్పు. అంటే 2011లోనే స్టీవ్ జాబ్స్ చచ్చిపోయారు కదన్నా. ఏంటి మీరు నమ్మట్లేదా? ఇప్పుడు నేను ఎవరికి కాల్ చేశాను అనుకుంటున్నారు మీరు? ఎముడికి కాల్ చేశాను. ఎముడికి కాల్ చేసి స్టీవ్ జాబ్స్ కి బాబా అంటే ఇచ్చారు ఆయన. ఏంటి ఎముడికి ఫోన్ చేసి స్టీవ్ జాబ్స్ ఫోన్ ఇమ్మంటే ఇచ్చాడా? ఒక్క నిమిషం. ఆ బాబా ఎముడు బాబాయ్ ఇక్కడ నలుగురు ఎక్కువ చేస్తున్నారు, 4 టికెట్లు పంపించు. పై పంపించేస్తాను వెళ్ళి. అలా అన్న వద్దన్నా. అలా ఉండాలి మరి, జాగ్రత్త ఉండాలి. నాతో సెల్ఫీ అడిగారు, సెల్ఫీ తీసుకుని వెళ్ళిపోవాలి. ఐఫోన్ ఇప్పిస్తాను, తీసుకుని వెళ్ళండి అంతేగాని. ఎంత లేని మనుషులో మళ్ళీ మీకు ఎవడో బాడీకి నాలుగు తలకాయలు తగిలించినట్టు వేసాలా మీరు? మామూలు ఇచ్చిన గట్టిగా ఇస్తారు జిగ్గుమని. సారీ సారీ అన్న. అలా మొన్న హనుమాన్ ట్రైలర్ లో చూసాం, సూపర్ గెటప్ వేసామన్నా. ఆ సినిమాలో హీరో ఇంద్రసేన రెడ్డే కదన్నా. అది మొన్న ఇంద్రసేన రెడ్డి, మొన్న జాంబీ రెడ్డి, ఈ రోజు హనుమాన్. మావాడుకో పేరుంది తెలుసన్నా, హనుమానే కదా. అది మూవీ పేరు, హీరో పేరు తేజ సజ్జా. తేజ సజ్జా బాగుంది కాదన్నా. ఇన్నాళ్ళ నుంచి నేను మా ఫ్రెండ్స్ ఇదే డిస్కషన్. హనుమాన్ ట్రైలర్ లో మన హీరో కొడుతుంటే అందరు గాల్లోకి ఎగిరిపోతున్నారు కదా. నిజంగానే మన హీరో కన్ను పవర్స్ ఉన్నాయన్నా. మీరు సెల్ఫీకి వచ్చారా, ప్రెస్ మీట్కి వచ్చారా? క్వశ్చన్ల మీద క్వశ్చన్ మీద ఆపకుండా అడిగేస్తున్నారు. ఒక్కరి సాగు ఇలా కాదు. ఆ ప్రశాంత్ బాబాయ్ మన తేజ బాబాయ్ అర్జెంట్ పంపించు ఇక్కడికి. అది కాదన్నా, హనుమాన్ సినిమా ట్రైలర్ లో చూసాం, నువ్వు కొడుతుంటే అందరం గాల్లోకి ఎగిరిపోతున్నారు, హెలికాప్టర్లు ఏమో పెద్ద తాడు పట్టుకుని ఆపెత్తనవు. అసలు ఎక్కడి నుంచి వచ్చాయని నీకు అన్నోడు శక్తులు? అవన్నీ చెప్పకూడదు. ఓ సార్ ఆ కొండను చూడు. ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆ కొండవైపు చూడమంటున్నావేటమ్మా. ఏంటి ఇప్పుడు చెప్పేస్తాను మొత్తం. ఇప్పుడు ఆగు బాబు తప్పకూడదు ఎవరు పడతానికి. నువ్వు ఆగు బాబాయ్ చెప్పాలిగా. ఒకసారి మొక్కలు చూసావా, పెద్ద గాలిలో ఉన్నారు వాళ్ళ ముగ్గురు. మీరు 4 గరం పవర్స్ ఇచ్చేవారుకో విజయనగరం మొత్తం గరం గరం చేస్తారు. ఆ బాగా చేస్తారు. పని నోడి పవర్స్ ఇచ్చామనుకో బాబాయ్, పని చేసుకుని పవర్స్ వదిలేస్తారు. అదే పని లేని నోడికి ఇచ్చామనుకో అదే పనిలో ఉంటారు. అంటే ఇప్పుడు మనకు పవర్స్ ఇస్తారా? తేజన్న మాట్లాడుతుంటే అలాగే ఉందరు మైసూ. బాబాయ్ ఏంటి ఏం మాట్లాడుతున్నావు, ఇచ్చేస్తారంటే నువ్వు తల ఎలా ఊపుతావు ఏంటి? ఒకసారి మొక్కలు చూడు ఒకసారి. చూశాను బాబాయ్ చూడు, రేపటి సూపర్ హీరోస్ లా ఉన్నారు. యాంగిల్ అనిపిస్తారు సూపర్ హీరో లాగాలు. అది మొక్కలు కరెక్ట్గా చూసావు నువ్వు? లేదు బాబాయ్ నాకు నమ్మకం ఉంది, సరిగ్గా చూడాలి నువ్వుసారి. ఎరా తమ్ముళ్ళు పవర్స్ తీసుకోవడానికి రెడీయా? రెడీ అన్నా. సూపర్ హీరో అవడానికి రెడీయా? రెడీ అన్నా. ఎవడుకుండదన్నా, ఎంతవరకు పనికి మాలు ఎదవలారా అని తిడతాను మా నాన్న సూపర్ హీరోస్ అంటుంటే. అంతకన్నా నా చెప్పు, అర్జెంటుకి చెప్పన్నా, మేము సూపర్ హీరోస్ ఎలాగవ్వాలా? ఏయ్ బాబు ఎవరక్కడా, మూలికి ఇచ్చాను కదా అది కొంచెం మన కుర్రాలకి ఇచ్చేయండి. ఏటన్నా అది? ఒకసారి దాని వాసన చూడండి అమ్మా. అబ్బా ఎంత మంచి వాసన వస్తుంది. అవునరా మామ సూపర్ వస్తుంది. అదే అదే ఆ శక్తివంతమైన మూలిక, అది ఆ కొండ మీద దొరుకుద్ది. అది 10 గంటలలోపు మీరు తేగలిగితే దాంట్లోంచి శక్తులు మనలోకి ఎలా తీసుకోవాలో చెప్తా, సూపర్ హీరో అని చేసేస్తా. సూపర్ అన్న, 10 గంటలలోపేటి, 9:30 తెచ్చేస్తాం. రే పవన్రా. తమిళు గుర్తుపెట్టుకోండి, రేపటి విజయనగరం సూపర్ హీరోస్ మీరే. థ్యాంక్స్ అన్నా. అరే మత్తకొండ చూసారా, మళ్ళాంటి మత్త వేసుకొని పుట్టిన వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నట్టు ఉంది. పదం ఎక్కేద్దాం. సొంటి మొహం పొదల్లో పాము ఉండకపోతే పూనం పాండే ఉంటదేట్రా. ఏం మాట్లాడుతున్నారా, కర్రల్లాంటి చేతులు ఉన్నాయి కదా మనకి. పదండి. ఇంకేమైతే సూపర్. ఒరే మంచి జరగాలంటే ఆడవాళ్ళకైతే కుడికన్ను, మగవాళ్ళకైతే ఎడంకొన్నట్రా. నాకు ఎడంకన్ను వదురుతుందిరా.
ఎవరు చెప్పాడరా ఇవన్నీనే? ఈ కన్ను అదిరితే మంచిది, ఆ కన్ను అదిరితే మంచిది కాదనే అప్పుడప్పుడు నాకు పెరదురుతూ ఉంటది. దానికి ఏడన్నా ఉందేటి? ఇవన్నీ మనుషులు సృష్టించుకున్నవారా? అలాగైతే బుడతర పప్పు తిన్నప్పుడల్లా బయటకు వచ్చి బాంబే వేస్తాడు. 2 నిమిషాలు మౌనం పాటించాల్సి వస్తుంది. ఎంత ఇబ్బంది అది చెప్పు. మీరెందుకురా మౌనం పాటించడం? ఊపిరి ఆడక మాట బయటికి రాదురా పద. టైం 8:30 అవుతుంది. తర్వాత మనం 10 మందిని కాపాడే సూపర్ హీరోస్ అయిపోతారామా? సూపర్ పవర్స్ అన్ని మన సొంతమే. నిజమరా మామ, ఈ పవర్స్ తో పవర్ రేంజర్స్ కన్నా పవర్ఫుల్ అయిపోవచ్చు. పదండి ఎక్కేద్దాం. చెట్టు లెక్క గలవా పునరహరి పుట్ట లెక్క గలవా, చెట్టు లెక్కి ఆకిటారు కొమ్మకు చిగురు తెంపగలవా, పునరహరి చిగురు తెంపగలవా. ఒరా బాబు, ఇక్కడ చిగురులు తెంపడానికి రాలేదు మనం, సూపర్ హీరోస్ అవుదామని వచ్చాం. మనం సూపర్ హీరోస్ అయిపోగానే అమెరికా వెళ్ళిపోతాం మై. అమెరికా దేనికిరా? మీ అబ్బా ఇంగ్లీష్ సినిమాలు చూడబెట్టరా, ఏలియన్లు రాక్షసులు అన్నీ అమెరికాల మీదకి వస్తాయి. అదే మన దగ్గర అనుకో పథకాలు ఇచ్చి పడుకోబెట్టేస్తారు, నేను చేయడానికి ఏటో ఉండదు. అదే అమెరికాలో అయితే ఎప్పుడేట అండ మనం పైకి ఎగిరేటప్పుడు కరెంటు వైర్లు కూడా అడ్డుండవు. ఇక్కడ ఎగిరే మనకు కరెంటు వైర్లు చిక్కడిపోతాం. ఒక్కసారి మనం సూపర్ హీరోస్ అయితే ఎలాగుంటుందో ఊహించుకోండిరా. ఆ బలే కావాలంటే ముందు మూలికెత్తాలి కదా. పదండి. ఒరే నాకెందుకో ఆ బిల్డప్ బాబాయ్ మీద డౌట్ పడుతుందిరా మధు. మనకి సొల్లు చెప్పేసి కొండ మీద తిప్పిస్తాడు అనిపిస్తుంది. మనమే సూపర్ హీరోస్ అవ్వం. ఒరే బిల్డప్ బాబాయ్ హనుమాన్ సినిమాలో యాక్టింగ్ చేశాడరా, ట్రైలర్ చూసావు కదా, సూపర్ పవర్స్ ఎలాగున్నాయి. తేజ అన్న మనకు కూడా ఇస్తానన్నాడు కదరా, ఎవరి మీద నమ్మకం ఉంచుకోవాలరా బుడతా. ఒరే మామ, మనం సూపర్ హీరోస్ అయిపోయిన తర్వాత మన బ్యాచ్ కి ఏం పేరు పెట్టుకుందామరా? సూపర్ హీరోస్ విజయనగరం మున్సిపాలిటీ అని అడదామా? అబ్బా సూపర్ హీరోస్ అయిపోయి విజయనగరంలో చెత్త ఏరుకుంటా వేటరా? పేరు పెట్టడం చూడు, ఎదవన్నారు ఎదవని ఎదవని ఎదవ. మరి ఏటెడదావు నువ్వే చెప్పు. ఇంగ్లీష్ లో అలా అవెంజర్స్ అని పెట్టుకున్నారు కదరా, మన అందరం బాబా బామర్తులు కదా, బవెంజర్స్ అని పెట్టుకుందాం. బావెంజర్స్ సూపర్ రా. వీడికి ఎత్తకండి. అమ్మా పట్టుకోకుండా పలకరత్నం పెట్టరా మేక్ జుట్టు. కొండ ఇది, స్పీడ్కి ఎక్కేస్తే ఇలాగే స్కిడ్ అవుతాం. మూలికెత్తుకుదామని అలా మొక్క పట్టుకున్నాను, తీరా చూస్తే అది పిచ్చి మొక్క. ఊడిపోయి చేతిలోకి వచ్చింది, గాల్లో ఉన్నాను. అప్పుడు నువ్వు కూడా పక్కనే ఉన్నావు. మా అమ్మగాని ఇక్కడ ఉంటే మహేష్ గడి మెడ తిప్పేది. నేనేటి చేశానా? నీ అబ్బా నా పక్కనే ఉన్నా, నేను పడిపోతున్నాను పక్కన వేసిపోతావా? ఫ్రెండ్ని కాపాడదామని కనీసం లేదురా నీకు. సరే సరే టైం అయిపోతుంది, ముందు ఎతకండి. ఆగండ్రా, నా 6th సెన్స్ ఎందుకో మూలికి ఇక్కడే ఉందని చెప్తుంది. ఏ మీరు ఎతకండ్రా. ఒరే ఇది చూడండి. అది దోలగొండ ఆకరా బల్లి, దొరద చచ్చిపోగలం. ఒరే ఇది చూడండిరా. రే ముక్కేటి కట్టి పీల్చండ్రా, ఇందాకలు వచ్చిన వాసన ఎక్కడ వస్తుందో అదే మూలిక. ఇక్కడేదో వాసన వస్తుంది. అది డుర్రువాసనరా పుడతా, ఎవడో బుర్రమని జారించి వెళ్ళిపోయాడు. చూడండిరా రోజు సరదా గొలుతు వీడియో సీ అంటాడు. ఒరే మామ ఇక్కడ ఏదో వాసన వస్తుంది చూడరా. ఒరే మహేష్ సేమ్ టు సేమ్ వాసన రా. అవునరా ఇదే. ఒరే జోబులో కొన్ని ఎక్స్ట్రా తోసుకుంటాను రా, పొట్టు అమ్ముకోవచ్చు కావాలంటే. ఒరే పొట్టు పుడతా, మూసుకొని మూలికలు తీయ. దొరికిందిరా మామ, 10 నిమిషాల్లో మనకు పవర్స్ వచ్చేస్తాయి. పదండి పదండి అన్నా. అలా వచ్చామన్నా, ఇగోండి మూలికలు తెచ్చాం. తెచ్చారా? అవునన్నా ఇగోండి. తెచ్చారంట బాబాయ్. అమ్మా నేను చెప్తా ఏం చేయాలో. పెంటయ్యా ఇక్కడ నుంచి నువ్వు హ్యాండిల్ చేసుకుంటా. ఏట్రా మూలికలు తీసుకుని వెళ్ళిపోతున్నారు అన్నా? అలా మూలికలు ఎవరికి ఇచ్చి వెళ్ళిపోతుండేటి, మా పవర్స్ ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తారు? ఎంత బాగాలేంట్రా మీరు, మీకు అర్థం కాలేదా? అది బిర్యానీ ఆక. బిర్యానీ ఆక అప్పటికి ఎక్కడో పీల్చినట్టు అనిపించిందిరా వాసన. నాకు చూసినట్టు అనిపించిందిరా, కానీ బిర్యానీ తినేటప్పుడు పక్కన పడేస్తాం కదా, అందుకే గుర్తు రాలేదు. ఈ జనవరి 12వ తారీఖున మన హనుమాన్ సినిమా రిలీజ్ కదా, దాంట్లో ప్రమోషన్స్ భాగంగా విజయనగరం వచ్చాం. ఏదో విజయనగరంలో వెజ్జపులావ్ బాగా ఫేమస్ అంటే తిందాం అనుకున్నాం, వండుకుందాం అనుకున్నాం. పక్కన ఆలగిని అడిగాం బిర్యానీ ఆకు లేదంటేనేమో ఇలా వచ్చావు. అది ఒక కొండ మీద దొరికితే ఎవరో చెప్తే ఈలోపు మీరు ఎదురయ్యారు, మీకు చెప్పే మీరు తెచ్చారు, మొత్తానికి చెవులో పువ్వు పెట్టారు. థ్యాంక్స్ రా బాబు. ఎలా బతుకుతారు రా విజయనగరంలో మీరు?
అందరికీ నమస్కారం. ఈ జనవరి 12 మా హనుమాన్ సినిమా రిలీజ్ కాబోతుంది. మీరందరూ మీ ఫ్యామిలీతో కలిసి మా సినిమాకి రండి. మాకు అఖండ విజయాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫిల్మీ మోజీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.